ఎనిమిది రోజుల నుంచి మన జిల్లాలో విలేజ్ సెక్రటేరియట్స్కి అలాగే వార్డ్ సెక్రటేరియట్స్కి జరిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ కూడా చాలా ప్రశాంతంగా, ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా పారదర్శకంగా జరిగాయి. ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో అందరూ సిబ్బంది సహకరించడం వల్ల ఇంత బాగా జరగడానికి సాధ్యమైంది. ఈ ఎగ్జామ్ నిర్వహణలో మనకి దాదాపు 1,96,934 మంది క్యాండిడేట్స్ అప్లై చేస్తే వాళ్ళందరికీ హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 178,907 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్ష 6 రోజుల పాటు జరిగింది. మధ్యలో 2వ తారీఖు 5వ తారీఖు సెలవులు వచ్చినాయి. 1, 3, 4, 6, 7, 8 6 రోజుల పాటు జరిగింది. 14 ఎగ్జామినేషన్స్ జరిగినాయి. 19 పోస్టుల కోసం ఎగ్జామినేషన్స్ జరిగినాయి. మొత్తం పోస్టులు 11,279 మంది పోస్టులు నోటిఫై చేశాం మన జిల్లాలో. దీనికోసం పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగాన్నందరినీ సమీకరించడం జరిగింది. మనం 610 సెంటర్లు జిల్లాలో ఈ ఎగ్జామినేషన్స్ కోసం వినియోగించడం జరిగింది. అలాగే 674 మంది సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం. 2,658 మంది హాల్ సూపర్డెంట్స్, అలాగే 12,017 మంది ఇన్విజిలేటర్స్ని ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కోసం వాడాం. 525 మంది అడిషనల్ చీఫ్ సూపర్డెంట్స్, అలాగే 610 మంది చీఫ్ సూపర్డెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కండక్ట్ చేశారు. 383 మంది వెన్యూ కోఆర్డినేటర్స్గా వ్యవహరించారు. వాళ్ళందరూ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్. మనం అన్ని ప్రైవేట్ కాలేజెస్లోనూ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ని చీఫ్ సూపరింటెండెంట్స్గా పెట్టాం. అక్కడ సంబంధించిన ప్రిన్సిపల్స్ని వాళ్ళందరినీ వెన్యూ కోఆర్డినేటర్స్గా పెట్టాం. అలాగే 177 ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాడాం. 135 మంది రూట్ ఆఫీసర్లను వినియోగించాం. 40 మంది క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్స్గా వాడుకున్నాం. ముఖ్యంగా మనకున్న డిప్యూటీ కలెక్టర్స్, జిల్లా లెవెల్ అధికారులందరినీ క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్స్గా వాడాం. ఇందులో ఎస్ఎల్జీ సంబంధించిన మెంబర్లు, మెప్మా సంఘాలు కానివ్వండి, రూరల్ ఎస్ఎస్జీ సభ్యులు కానివ్వండి, అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, వచ్చిన మహిళా అభ్యర్థులందరినీ ఫ్రిస్కింగ్ చేయడానికి వాళ్ళు మాకు సహాయం చేశారు. అలాగే 943 మంది పోలీస్ సిబ్బందిని వినియోగించడం జరిగింది. 687 వెహికల్స్ వాడడం జరిగింది. దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ వారు ఫస్ట్ డే నాడు జిల్లా వ్యాప్తంగా సెంటర్లు ఉండటం, కొన్ని సెంటర్లకి లోపలికి ఉండటం, ఫర్ ఎగ్జాంపుల్ విఐటి కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, అలాంటి సెంటర్లు, వాటికి స్పెషల్ బస్సులు అరేంజ్ చేశారు. 82 స్పెషల్ ట్రిప్పులు వాళ్ళు ఆ రోజు తిప్పారు. 107 ప్రాంతాల్లో మనం ఈ అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 508 మందిని ఈ హెల్ప్ డెస్క్లో కూర్చోబెట్టి, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్టాండ్స్లో కావచ్చు, హెల్ప్ డెస్క్లో కూర్చోబెట్టి, జంక్షన్ పాయింట్స్లో హెల్ప్ డెస్క్లో కూర్చోబెట్టి ఈ అభ్యర్థులందరికీ కూడా వారి సెంటర్లకి సులభంగా చేరుకునే విధానం వారికి చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ఆ 1 మినిట్ రూల్ అనేది మనం అప్లై చేసాం. సెంటర్కి 10 తర్వాత లేదా 2:30 తర్వాత ఎవరు ఏ ఒక్క అభ్యర్థిని కూడా మనం ఎలా చేయలేదు. అలాగే ఈ ఎగ్జామ్ నిర్వహణ కోసం మెయిన్ స్ట్రాంగ్ రూము మనం ఇక్కడ స్టాల్ గార్డ్ సైజులో పెట్టాం. దానికి తోడు 17 క్లస్టర్ లెవెల్ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టుకున్నాం 1 తారీఖు ఎగ్జామ్ కోసం. అలాగే పంచాయతీ శానిటేషన్ వర్కర్స్, అలాగే హమాలీస్, వీళ్ళందరినీ కలిపి 1,114 మందిని వినియోగించాం. అలాగే మనకి మొట్టమొదటి రోజునే ఒక పంచాయతీ శానిటేషన్ వర్కర్ చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాం. అలాగే ఈ 196,934 మందిలో 118,261 మంది మేల్ క్యాండిడేట్స్, 78,673 మంది ఉమెన్ క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు. అలాగే ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ 94 మంది స్క్రైబ్స్ని కూడా మనం అరేంజ్ చేశాం ఈ 6 రోజుల పాటు. అలాగే ఎక్కడైతే ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీల్ చైర్స్ అరేంజ్ చేశాం. 3076 మంది
ఫిజికల్లీ డిజేబుల్డ్ కానివ్వండి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు పరీక్షకి. వాళ్ళకి వీల్ చైర్లు అలాగే సహాయకులు వాళ్ళందరినీ అరేంజ్ చేశాం. ఎప్పుడైతే ఈ డిజేబుల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ సీటింగ్ అరేంజ్మెంట్ ఉందో వాళ్ళకి సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమందిని బలిష్ఠులైన వారిని అక్కడ నియమించడం జరిగింది. వారందరూ సహాయం చేసి వీరందరిని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ సిబ్బంది మాకు చాలా సహాయం చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చాలా డెడికేషన్తో పనిచేసి ఈ ఎగ్జామినేషన్ని ఇంత పకడ్బందీగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి సహాయపడ్డారు. నేను పత్రికాముఖంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు ఉన్నటువంటి మీరు విజువల్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, మీరందరూ కూడా మనం చేస్తున్న పనిని గుర్తించి మీ మీడియాలో కూడా తగిన ప్రచారం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను చెప్పిన వార్నింగ్ కూడా, దళారుల మాటలు నమ్మవద్దు, ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు అని మీరు మీ ద్వారా నేను ఇచ్చిన పిలుపునికి కూడా వాళ్ళు స్పందించారు. మీరు నేను ఇచ్చిన పిలుపుని కూడా ప్రముఖంగా ప్రచురించి అభ్యర్థులకు చాలా న్యాయం చేశారని చెప్పి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లేదు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి జేడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. యూరియాని ఎవరైనా సరే అధిక ధరలకు అమ్మినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. వీలైతే వారి లైసెన్స్ని కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని చేపడతాం. యూరియా మనకి షార్టేజ్ లేనలేదు. మన దగ్గర 200,000 టన్నుల యూరియా మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సమస్య లేదు యూరియాకి. ఎక్కడన్నా ఎవరన్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ ఒకటి పెట్టారు కమిషనర్ ఆఫీస్లో, దానికి ఫోన్ చేసి చెప్పవచ్చు. అవునా, జేడీ గారిని పిలువాయా బాబు? ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పాస్ మిషన్ ద్వారానే ఈ ఫెర్టిలైజర్ సప్లై చేయాలని చెప్పి అందరికీ నేను పత్రికాపకంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇలా జరగకపోతే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఇలా దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మనకి సమస్య ఏం లేదు. 4.5 లక్షలు వస్తేనే మనకి సమస్య వస్తుంది. 2 లక్షలకి 2.5 లక్షలకి మనకేం సమస్య లేదు. కాకపోతే ఎక్కువగా నీళ్లు వస్తున్నాయి నాగార్జున సాగర్లో, కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులకు కూడా వాళ్ళ కాలువల్లోకి ఫుల్గా నీళ్లు వదిలేయమని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని ట్యాంకులు నింపే కార్యక్రమం చేపట్టాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. శాండు ఇప్పుడే చెప్పాను కదా, 2 లక్షల క్యూసెక్లు నీళ్ళు వదులుతున్నారని. మన ఎగువ ప్రాంతంలో కానీ దిగువ ప్రాంతంలో కానీ ఉన్న శాండ్ రీచ్లు అన్నీ కూడా మునిగిపోయినాయి. మునిగిపోయినందువల్ల మనం శాండ్ తీయలేకపోయాం. అయినప్పటికీ కూడా కాసరబాధ అని ఒక శాండ్ రీచ్ కృష్ణా జిల్లాలో ఉంటే అక్కడి నుంచి శాండ్ తీసుకొచ్చి మనం నవలూరు, మంగళగిరి మండలం నవలూరులో స్టాక్ చేయడం జరిగింది. దాదాపు 400 టన్నులు స్టాక్ చేశాం. వాటన్నిటికీ ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్స్ బుక్ అయిపోయినాయి. ఇంకా ఫర్దర్గా శాండు ఎక్స్కవేట్ చేయాలంటే మనకి ప్రకృతి సహకరించాలి. ఈ నీళ్లు తగ్గితే పిడపర్తివారి పాలెంలో ఆల్రెడీ ర్యాంప్ కూడా తయారైపోయింది. అక్కడ నుంచి ఈరోజు అంటే నీళ్ళు వచ్చేలోపు కొంత శాండ్ తీయమని చెప్పడం జరిగింది. ఆ శాండ్ ఎక్స్ట్రాక్షన్ కార్యక్రమం కూడా నీళ్ళు తగ్గగానే చేపడతాం. ప్రకారం సూపర్వైజర్స్, సేల్స్ మ్యాన్స్ నియామకం కోసం ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఒక 4-5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. అవి 282 షాప్స్ ఉన్నాయి మనకి 20% రిడక్షన్ తర్వాత. అంటే మనము కాసరబాద్ నుంచి తీసుకొచ్చాము. మేము కాసరబాద్ నుంచి తీసుకొచ్చినందుకు ట్రాన్స్పోర్టేషన్ నాకు 515 రూపాయలు అవుతుంది పర్ మెట్రిక్ టన్. తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసినందుకు 375 రూపాయలు టన్ను ధర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక 10 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్ కలిపి 900 రూపాయలు నిర్ణయించాం అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర. అది సో మనం ఆ 4.90 రూపాయల ప్రకారమే వేసుకున్నాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. మనకి మన రీచ్లలో మనకి శాండు ఈ నీరు అన్నీ తగ్గిపోయి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీరు తగ్గిపోయి శాండ్ రీచ్లు బయటపడేంత వరకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కాలువ దాట అక్కడ నది దాటాల్సింది. నది దాటానికి మనకు అవకాశం లేదు. మొత్తం నీళ్లు ఉన్నాయి బాబు ఇప్పుడు. తర్వాత కూడా మనకి కృష్ణానది అడ్డం వస్తుంది. ధరణికోట, దిగుడు ఆ 2 రీచ్లకి
మధ్యలో కృష్ణా నది ఉంది మనకి, దాన్ని పడవల్లో తప్పితే వేరే దాని దాటలేం. పడవల్లో తప్పితే దాటాలంటే పడవల్లోకి లోడ్ చేయాలంటే మాన్యువల్గా లోడ్ చేయడం కష్టం, దానికి మెషినరీ వాడాలి. మెషినరీ వాడడానికి మనకి నిషేధం ఉంది, ఎన్జిటి వారి నిషేధం. దానివల్లనే అక్కడి నుంచి మాన్యువల్గా ట్రాక్టర్స్లో లోడ్ చేసి ట్రాక్టర్స్లో నుంచి తీసుకెళ్ళి బతినపాడులో మనం స్టాక్ చేయాల్సి వస్తుంది. అంతకుమించి ఆ ఎన్జిటి వారి అది నిషేధం లేకపోతే మనం డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకొచ్చుకునే పని. ఎక్కడ కొంతమంది ఏం చేస్తారు, ప్రకృతి సహకరించలేదు, ప్రకృతి సహకరించకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం అంతే తప్పించి ఇంకేమి. షాక్ అయితే ఉంది ఫ్రెష్గా. మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మనం చాలా వరకు 150,000 టన్నులు తీసాం మనం గత నెల రోజుల్లో. అదంతా మళ్ళీ రీప్లెన్స్ అయిపోయింది ఇప్పుడు వరదల వల్ల. మళ్ళీ ఫ్రెష్ సాండ్ వచ్చి మళ్ళీ డిపాజిట్ అయింది, మనకి అడిషనల్గా వచ్చింది అనమాట 150,000 టన్నులు. అది ఇప్పుడు మంగళగిరి ఏరియాలోనే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఆ ఏరియాలో ఉంది, మంగళగిరి తాడేపల్లి. అందుకే ఆలోచించి వాళ్ళందరికీ దగ్గర అవుతుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది.